వలె మనలను ఆవరించి ఉంది. ఏది ఆ సాక్షి సమూహము? ఏయ్, ఈ బొమ్మకు మొక్కుతారా మొక్కరా అనంటే, రాజుగారు నీకు సమాధానము చెప్పవలసిన చింత మాకు లేదు, మా దేవుడు ఈ దహించు అగ్నిగుండములో నుండి కూడా తప్పించుటకు శక్తిగల దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నీకు సమాధానము చెప్పవలసిన చింత మాకు లేదు అంటే ఎవరక్కడా మంటని ఏడంతలు ఎక్కువ చేయండి అన్నాడండి. ప్రియులారా, మంటలు ఏడంతలు కాదు, 14 అంతలు ఎక్కువ చేసిన వీళ్ళెవరంటే గొప్ప సాక్షి సమూహము. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. గొప్ప సాక్షి సమూహములుగా తీర్చిదిద్దబడాలని ఉద్దేశించిన ప్రపంచములో ఏ ప్రజలైనా సరే, ఏ తెగకు చెందిన వారైనా సరే, ఏ దేశములో ఉన్నవారైనా సరే, గొప్ప సాక్షి సమూహము వలె ప్రపంచాన్ని మేఘము వలె మనం ఆవరించాలి. ప్రపంచములో మేఘమును చూడని వారెవరు ఉండరండి. ఏ మారుమూల ప్రాంతములో వారైనా మేఘాన్ని చూస్తారు. అట్లాగే మన సాక్ష్యము ప్రపంచమంతా మారుమ్రోగాలి, ఆమేన్. ప్రపంచమంతా పరిమళించాలి, ప్రపంచమంతా ప్రబలాలి, ప్రపంచమంతా తేజరిల్లాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మన ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు ఏమండి పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో పందెములో ఓపికతో పరిగెత్తుదుముగాక, ఆమేన్. అంటే మనం మన సాక్షి జీవితం ప్రబలాలన్నా, మన సాక్ష్యం పరిమళించాలన్నా, మన సాక్ష్యం ప్రిలారా తేజరిల్లాలన్నా, మనం ఈ పందుపు రంగములో కుడి ఎడవల వైపు తొలగిపోకుండా, నీరసిల్లిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, అలిసిపోకుండా ప్రిలారా మనం ఓపికతో పరిగెత్తాలి. పరిగెత్తువాడు ఏదో గాలిని చూస్తున్నట్టు పరిగెత్తకూడదు, బహుమానం పొందునంతగా పరిగెత్తాలి, ఆమేన్. హల్లెలూయా. అతనికి ఇంచుమించుగా 97 సంవత్సరాల వయసు అండి, ఇప్పటికీ పరిగెత్తుతున్నాడు. 160 పతకాలు, వెండి పతకాలు కానివ్వండి, బంగారు పతకాలు కానివ్వండి, ప్రపంచంలో అనేక దేశాల్లో భారతదేశంలో 160 పతకాలు పొందాడు. ఇప్పటికి 97 ఇయర్స్ ఆయనకి, ఇప్పటికీ పరిగెత్తుతూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనం అంతగా పరిగెత్తాలి, ఆమేన్. ఏదో కడుపు నిండిపోయింది, పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసాం, ఒక ఇల్లు కట్టేసుకున్నాం, ఒక రూమ్కి ఏసీ కూడా పెట్టేసుకున్నాం, ఇక మనకి ఏ బాధలు లేవు అన్నట్టుగా ఉండకూడదు, పరిగెత్తాలి. బహుమానము పొందినంతగా పరిగెత్తాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపాలన్నిటినీ సులువుగా, సులువుగా ఏమండి వాడు ఎట్లాంటివాడంటే సులువుగా మళ్ళీ పాడేస్తాడు. అందుకే అపోస్తలుని పౌలు గారు అంటారు, సాతాను గారి యొక్క తంత్రములను ఎరగని వారముగా మనం ఉండకూడదు. ప్రార్థనా మందిరానికి వద్దామని అనుకుంటామా, అప్పుడే బంధువులు వస్తారు, అపవాది చేసే క్రియ. ప్రార్థనా మందిరానికి వస్తామనుకుంటామా, అప్పుడే బేదులు పట్టుకుంటాయి. ప్రార్థనా మందిరానికి వస్తామనుకుంటామా, అప్పుడే నడువు నొప్పి వచ్చేస్తుంది. అపవాది క్రియ. వాడి తంత్రములు ఎరిగిన వారమై జీవించుదుముగాక, ఆమేన్. వాడి తంత్రాలన్నీ విడిచిపెట్టి పక్కన పెట్టేసి ప్రియారా విశ్వాసమునకు కర్త,
విశ్వాసమునకు అధిపతి అని రాస్తుంది బైబుల్లో, పుట్నోట్లో ఉంటుంది. ఆయన సేనాధిపతి, ఆయన సైన్యములకు అధిపతి ఏగు యెహోవా. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన పేరు ఇంకా ఏముంది? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, పదివేలలో అతి కాంక్షనీయుడు. ఆయన ఒక్కడే ప్రపంచంలో పూజింపదగిన దేవుడు, కీర్తింపదగిన వాడు, నీ రోగమును తొలగించగలిగిన వాడు, నీ కన్నీళ్లు తుడవగలిగిన వాడు, నీ దుఃఖ వస్త్రమును తొలగించి సంతోష వస్త్రమును ధరింపచేటకు శక్తిగల దేవుడు. ఆయన పేరు శ్రీమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి గొప్ప దేవుణ్ణి, చాలిన దేవుణ్ణి, మంచి దేవుణ్ణి ఆరాధించుకుంటున్న మన జీవితాల్లో మనం ఎంత ఉత్సాహంగా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి. ఈ సంతోషం, ఉత్సాహం, ఆనందం మన జీవితంలో మనం సొంతం చేసుకోవాలంటే ఈ పందిపు రంగములో మనము బహుమానం పొందినంతగా పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి, ఓర్చుకుంటూ పరిగెత్తాలి. ఇప్పుడు అట్లాంటి ఓపిక మనకున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మన గొప్ప విజయాన్ని మనందరికీ కూడా చేకూరుస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. ఓపిక చాలా అవసరం. మనం పరిగెత్తేటప్పుడు సమాచారం లేకుండా పరిగెత్తకూడదు. సైన్యాధిపతి ఒక సమాచారమును రాజుకు తెలియపరచమంటాడు. ఈ సంగతి రాజుకు తెలియపరచండి ఒక వ్యక్తికి చెప్తుంటే ఇంకొకడు పరిగెడుతున్నాడు. సమాచారం చెప్పినోడు పరిగెడుతున్నాడు, నేను కూడా వెళ్తానంటాడు, ఆయన దగ్గర సమాచారం లేదు. ఈ సమాచారం లేని వ్యక్తి, మ్యాటర్ లేని వ్యక్తి సమాచారం కలిగిన వాడికంటే ముందెళ్ళాడు. దావీదు దూరం చూసి సైనికులతో అంటాడు, ఎవరన్నా వస్తున్నారేమో చూడు యుద్ధములో నుండి. అంటే ఎవరో ఒక అతను వస్తున్నాడంటే అవునా, వాడు మంచి సమాచారం తీస్తాడు, వాడు జాగ్రత్తగా రానివ్వండి అని దావీదు దగ్గర తీసుకొచ్చాడు. మంచిది, యుద్ధం బాగా జరిగిందయ్యా, జయం పొందుకున్నాం. అసలు సంగతి ఏంటంటే అదే నాకు తెలియదు అంటాడు, అదే నాకు తెలియదు అంటాడు. ఇంకొక తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడండి, అతడు సమాచారముతో పరిగెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మనం యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. యేసు వైపు చూస్తూ పరిగెత్తిన వాడికి జయమే కలుగునుగాక. కారణం ఏంటో తెలుసా? మనం ఆరాధిస్తున్న యేసయ్య అపజయమెరగని జయశీలుడు. ఆమేన్. ఆయన ఒక్కడే జయశీలుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే దేవుడు అనుటకు యోగ్యత కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఓపిక, ఓర్పు మన జీవితాల్లో మనం ఉండాలి. అప్పుడెప్పుడు నాకు ఇంచుమించుగా 20 ఏళ్ల క్రితం ఒక పెద్ద ఆఫీసర్ గారు, రైల్వే డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్, ఆయన ఇంజనీర్, సిగ్నల్ అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఆయన. అప్పుడు ఇప్పుడు సిగ్నల్ ఏమండి డివిజనల్ ఇంజనీర్ అయిపోయాడు ఆయన, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఒక ఏరియాకి, ఒక డివిజన్కి ఒక పెద్ద ఇంజనీరు. ఆయన దగ్గర 200 మంది ఇంజనీర్లు ఉంటారు, చాలా పెద్ద హోదాలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఆయన ఒక రోజు నాతో చెప్పారు, పాస్టర్ గారు, ఓర్పు అనే విత్తనము చాలా చేదుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఓర్పు అనే విత్తనం చాలా చేదు. ఎంత చేదంటే పాస్టర్ గారు, ముసిని పొండంత చేదు. నాకు అప్పుడు అర్థం కాల, అవునండి. అయితే పాస్టర్ గారు, ఆ ఓర్పు అనే విత్తనాన్ని, అంత చేదుతో ఉన్న విత్తనాన్ని మనం భూమిలో పాతి పెట్టామనుకో, అది మొలకెత్తిందనుకో, ఆ చెట్టు ఫలములు కాసిందనుకో, పళ్ళు పూసి పళ్ళు కాసిందనుకో, ఆ ఫలములు పాస్టర్ గారు చాలా తీయగా ఉంటాయి, చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. విత్తనము చేదు, అయితే అది ఆ విత్తనం భూమిలో పాతి పెట్టిన తర్వాత, మొలకెత్తిన తర్వాత, మొక్కై
మానై ఫలములు ఫలిస్తే దాని ఫలములు ఎంతో తీగా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. చర్చీ లేదు, గిర్చీ లేదు, నోర్ మై ఇంట్లో కూర్చో. ఓ ఫుడ్ కార్పొరేషన్ శాఖలో ఓ పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఆయన, పెద్ద ఉద్యోగం. చర్చికి పాపం భార్యని కొంతకాలం వెళ్ళనిచ్చాడు, తర్వాత వెళ్ళని ఉంటలా, నువ్వు మానేసి వెళ్తాకి ఇర్లేదన్నాడు. అంటే ఏం చేస్తండి? సరేనండి అంటుంది. ఆయన ఎప్పుడైనా క్యాంప్కి వెళ్ళినప్పుడు వెళ్ళిపోతామంటుంది. మొత్తం మీద ఆమె వెళ్ళకపోయినా ఆ స్త్రీలు సమాజ కూడికలో ప్రతి బుధవారం పూట అనేకులకు తెలియపరిచి తన భర్త మారాలని. ఏమండి, చాలా హింసించేవాడు, చాలా బాధ పెట్టేవాడు, చాలా 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 బాధ పెట్టేవాడు. భర్త బాధ పెడుతున్నాడని మూటముళ్ళు సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోకూడదండి, అక్కింటికో చెల్లింటికి వెళ్ళకూడదు. ఏమండి, అలిగి అమ్మగారింటికి, చెడి చెల్లెలింటికి పోకూడదని పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు. కనుక మరణమైనా జీవమైనా పుట్టినుంచి మెట్టినింటికి వచ్చిన తెలుగునుంచి ఆడపడుచులైన మీరు ఆ ఇంట్లోనే మరణం అవ్వాలా. ఆమేన్. ఆ ఇల్లు విడిచిపెట్టి పొమ్మన్నా పోకూడదు. అదే ఓర్పు అనే విత్తనం చేదంటే. ఆమేన్. ఓర్పు అనే విత్తనం చేదు అంటే అదే, అది చేదైన అనుభవం. ఒకవైపున చిత్రహింసలు పెడుతుంటే, ఒకవైపున బాధలు పెడుతుంటే, భయంకరంగా క్షోభిస్తుంటే, భయంకరంగా చాడిస్లాగా మాట్లాడుతుంటుంటే, అప్పుడు నువ్వేం చేయాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఆమేన్. ఆ ఓర్పు అనే విత్తనం ఎలాంటిది? చేదు 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 చేదు, ఇట్లాగే ఓర్చుకుంటూ ఓర్చుకుంటూ. ఆ సహోదరి స్త్రీల కూడికలో దైవజనులకు చెప్పి, దైవ సేవకురాలకు చెప్పి ప్రార్థన చేస్తే వచ్చారు. మా కళ్ళ ఎదుటేనండి. విచిత్రమైన సంగతి ఏంటంటే, దేవుడు తగిన సమయమందు ఆ ఆఫీసర్ గారిని దేవుడు మార్చేశాడు. చప్పట్లో కొట్టండి గట్టిగా. అవే తర్వాత వాళ్ళు వెళుతున్న ప్రార్థనా మందిరంలో హెల్లర్ అయిపోయాడు, సంఘ పెద్ద అయిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమే. ఇప్పుడు ఆ సహోదరి ఫలములు ఎలాంటి? ఓర్పు కలిగి ఇంట్లోనే ఉంది కనుక ఇప్పుడు ఏ ఫలాలు ఫలిస్తుంది? చక్కగా మోటార్ సైకిల్ ఎక్కి తీసుకెళ్తాడు, తాగుడు మానేశాడు, తిట్టడం మానేశాడు, అవన్నీ చేదైన అనుభవాలు, కొట్టడం మానేశాడు. ఇప్పుడు బండి మీద ఎక్కి తీసుకెళ్తున్నాడు. ఎంత తీపి అనుభవం అండి. హల్లెలూయా. ఎంత మధురమైన అనుభూతి ఆ కుటుంబానికి. ఇంకా కన్నీళ్ళు ఉంటాయా? దేవుడు ఆ ఓర్పు అనే విత్తనాన్ని తీయని ఫలముగా మార్చిన చెట్టు వలె చేశాడు. ఆమేన్. కనుక మన జీవితాల్లో ఓర్పు కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. ఓపిక, ఓర్పు, ఈ రెండు అనుభవాలు కలయికే ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్న అనేక విషయాలు. బైబిల్లో మనం చూస్తుంటే, ప్రియులారా చదవండి, విలాపవాక్యాలు 3:26 చదువుదాం. 3:26, ఆశ కలిగి నరులు మనుష్యులమైన మనము ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు, రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది, ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆమేన్. నరులమైన మనం ఆశ కలిగి దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ కొరకు ఎలా కనిపెట్టాలి? ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆమేన్. హల్లెలూయా. రక్షణ కొరకు మనం ఓపికతో కనిపెట్టాలి. నరులమైన మనం రక్షణ పొందాలి అని ఒక ఆశ ఉండాలి. దైవజనులు ఏమండి, మాసిలామణి గారు చెప్పేవారు. మాసిలామణి గారు గొప్ప దైవజనులు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ మాసిలామణి గారు ఏం చెప్పారంటే, ఏ మనుషులైనా సరే ఆశ లేకుండా దేవుడు ఆశీర్వదించడు. మనుషులమైన మనకు ఏదో ఒక ఆశ ఉండాలి. ఏ ఆశలు ఉండాలి? ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, ఎదిగిన పిల్లలకు మంచి వివాహాలు కావాలని, వాళ్ళు మంచి చదువులు చదవాలని, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలని,
తల్లిదండ్రులమైన మనకు ఒక ఆశ ఉండాలి. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడు. ఏదో ఒక ఆశ కలిగి మనం జీవించాలి. ఆమేన్. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహిస్తున్న రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ఆమేన్. మనం మంచి కార్యం చేయాలి. మంచి కార్యం చేయటానికి మనం ప్రోత్సహించబడాలి. చెడు కార్యాలు చేయడానికి మనం ప్రేరేపించబడకూడదు. ఒకవేళ ఎవరైనా చెడు కార్యాలు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తున్నా, ఆ వైపు మనం వెళ్ళకూడదు. ఆ ఆలోచనల వైపు, వాళ్ళ మాటల వైపు, వాళ్ళ పద్ధతుల వైపు మనం పొరపాటున ప్రయాణం చేయకూడదు. మంచి కార్యక్రమాల కొరకే మనం ప్రోత్సహించాలి. నరులమైన మనం దేవుని సన్నిధిలో ఆశ కలిగి మనం దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి ఓపిక చాలా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. చర్చికే పోనివ్వట్ల, ఇక రక్షణ పొందటం ఎలాగా? దాన్ని కూడా ఓపిక, ఓపిక, ఓపిక. ఒక అతను నాకు తెలుసండి, ఇంట్లో వాళ్ళకి సమాధానం ఉండటం ఈదులో కూడా అంత భయంకరమైన పొగరుపోతూ, ఇంట్లో యేసు ప్రభు అనే మాట ఎత్తితే చాలు చాలా చిరాకు పడిపోయేవాడు. చాలా చాలా అనరాని మాటలు అంటా ఉండేవాడు. ఇంకా ఏం చేశాడో చెప్పనా? ఈ బైబిల్ గ్రంథాన్ని కిరసనాలు పోసి కాల్చేశాడు. కాలిస్తే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా? ఊరుకోడు. వెంటనే యాక్షన్ తీసుకున్నాడు. వెంటనే ఒక భయంకరమైన జబ్బు వచ్చేసింది. పిల్లారా, యేసు అనే మాట ఎత్తితేనే విరుచుకు పడే వ్యక్తి ఎంత ఎత్తు లేచి కోపావేశుడై ఇంటిల్ల పాతి భార్యని చెల్లిని వదినని అండ్ వాయు వరుసలు చూడకుండా లెఫ్ట్ అండ్ రైట్గా ఉతికి పారేసేసే వ్యక్తి ఎప్పుడైతే ఆ జబ్బుతో బాధపడుతూ ఉన్నాడో, అది ఆపరేషన్ చేశారు వెంటనే డాక్టర్లు. ఆ కుట్లు మాటల చీమి రక్తం కారుతూ ఉంది. ఇక ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు అయిపోయింది, తగ్గట్లేదు. అప్పుడు అతనికి ఒక మనోనేత్రం వెలిగించబడి పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు అనే మాట ఎత్తితే తిట్టే వ్యక్తి, ఎంత ఎత్తెత్తి కోపావేశుడై భయంకరంగా హింసించే వ్యక్తి పాస్టర్ గారిని తీసుకురమ్మంటే ఇక భార్యకి ఎంత సంతోషం అండి. వెంటనే తీసుకొచ్చి దైవ సేవకుణ్ణి ప్రార్థన చేయించారు. ఆ తెల్ల తెల్ల మారుతున్నప్పుడు పాస్టర్ గారిని ప్రార్థన చేసి వెళ్ళారు. ఆ మధ్యాహ్నం ఆ తెల్ల తెల్ల మారుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు పావురు ఆకారం వలే వచ్చి ఆయన ఆపరేషన్గా ఆయన మీద ఇలాగ వాలి వెళ్ళిపోయినట్టండి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఉదయానికల్లా ఆ చీము రక్తం ఏమైపోయింది మనకు తెలియదండి. కుట్లు మాడిపోయినాయి. పైకి లేచి కూర్చున్నాడు, రెండు ఇడ్లీ తిన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్పాల్సిన సంగతి ఏంటంటే, అతను డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంటిల్ల పాది రక్షణ పొందారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆ కుటుంబంలో ఇంకా బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరూ లేరు. భార్య, చెల్లి, వదిన, అన్నయ్య అందరూ బాప్తిసం పొందేశారు. కుటుంబం అంతా, బైబిల్ రాసి ఉంటుంది, కొర్నేలి ఇంటివారు ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు ఎవరు? కొర్నేలి. దేవునికి మహిమ కలుగునుగాక. మీ ఇంట్లో అందరూ భక్తి కలిగి ఉన్నారా? ఇంట్లో అందరూ బాప్తిసం పొందారా? అందరూ పొందాలి. దాని కొరకు మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు వాళ్ళందరూ పొందాలని ఓపికతో కనిపెట్టాలి. ఆమేన్. ప్రార్థిస్తూ వాళ్ళందరూ రక్షణ అనుభవంలోకి రావాలని మనం కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశమందున్న దేవుడు మనం అందరూ రక్షణ పొందేటట్టుగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురుగాక అని లేఖనం చెప్తున్నట్లుగా దేవుడు అనుగ్రహించు రక్షణను మనం పొందాలి. రెండో అనుభవం మనం బైబిల్లో చదువుతుంటే లూకా సువార్త 21:17 నుండి 19 వరకు మనం చదివితే
నా నామము నిమిత్తము. ఇక్కడ ఓర్పు అనే పదం కనబడుతుంది. ఆ నా నామము నిమిత్తం మీరు మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుతురు. మనుషులందరి చేత నా నామాన్ని బట్టి మీరు ద్వేషించబడతారు. కానీ గాని మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నశింపదు. నశించదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. మీ ప్రాణాత్మ దేహములను దక్కించుకుందురుగాక. ఆమేన్. మీ తల వెంట్రుకల్లో ఒకటైనా నశించదు, మీకు ఏ హానియు కలగదు. మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీ ప్రాణాత్మ దేహములను నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోకుండా దక్కించుకుందురుగాక. ఆమేన్. నిత్య భాస్యములోనికి, నిత్య నరకాగ్ని గుండములోనికి, అగ్ని ఆరదు పురుగు చావదు ఆ యమగుండములోనికి మనం వెళ్ళిపోకుండా మనం కీడు నుండి, అపాయము నుండి, ప్రిలారా శోధన నుండి మనం తప్పించబడాలి, విడిపించబడాలి. మన ప్రాణాత్మ దేహాలను దక్కించుకోవాలంటే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మనము ఓర్పు కలిగి ఉండాలి. ఆమేన్. అలా ఉన్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మన తల వెంట్రుకల్లో ఒక్కటైనా నశించదంట. మన వెంట్రుకలు మనం తెలుపైనా చేసుకోలేం, నలుపైనా చేసుకోలేం. అదేంటండి పాస్టర్ గారు, నలుపు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? అందరూ చేసుకుంటున్నారుగా, ఎందుకు చేసుకోరు? బైబిల్లో మాట రాస్తుంది, వ్యభిచారులనైనా క్షమిస్తాడంట, కానీ వేషధారణను క్షమించడు. అలాగని వ్యభిచారం చేయాలా? నేను వేషధారణ చేయాలా? వేషధారణ క్షమించడు. వేషాలు వేసుకోకూడదు. మనం వేషాలు వేసుకునేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు, మనం నాటకాలు వేసేవాళ్ళు కాదు, మన నోటితో నిజం పలికేవాళ్ళం. ఆమేన్. మన జీవితాల్లో యథార్థంగా బ్రతికేవాళ్ళం. న్యాయం పక్షాన మన దేవుడు వ్యాజ్యమాడతాడు. మన తల వెంట్రుకలతో ఒక్కటే నశించిపోదు. మన ప్రాణాలని ఓర్పు ద్వారా దక్కించుకుంటాము. ఆయన నామం బట్టి మనల్ని అనేక విధాలుగా ద్వేషించబడతాం, దూషించబడతాం, అవమానాలకు గురైపోతాం, నిందలకు గురవుతాం. అనేక మంది మనల్ని అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో మీ పేరు చెడ్డదని, మీరు మంచోళ్ళు కాదని, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని అనేక నిందలు అబాంధాలు వేస్తున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి. అప్పుడు మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. సంతోషించండి అని ప్రభువు చెప్తున్నాడు. కనుక ప్రతి దానికి మనం వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పారాయణం చేయాలి. వాక్యంలో ప్రతి దానికి ఆన్సర్ ఉంది. ఇది ప్రపంచానికి గైడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం ప్రపంచానికి ఒక గైడ్ లాంటిది. నిన్ను గైడ్ చేసి నడిపిస్తుంది, నిన్ను చక్కని త్రావులో నడిపిస్తుంది, నీకేది తెగులు రాకుండా నిన్ను కాపాడేది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఒక నవనూతనమైన మార్గాల్లో నడిపించడానికి శక్తి సామర్థ్యం కలిగిన వాడు. కనుక మనం ఏ విషయాల్లో కూడా అధైర్యపడకూడదు, ఏ విషయాల్లో కూడా భయపడకూడదు, ఏ విషయాల్లో కూడా కృంగిపోకూడదు, ఏ విషయాల్లో కూడా ప్రిలారా మన జీవితాల్లో పిరికితనం రాకూడదు. ధైర్యముగా వేసే ప్రతి అడుగు కూడా విశ్వాసమునకు కర్తయ్యు, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఈ పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఆమేన్. ఈ విశ్వాసములో ఓపికతో పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? ఏమండి, అందరూ మనల్ని దూషిస్తున్నా సరే మన తల వెంట్రుకల్లో ఒక్కటైనా నశించిపోదని ప్రభు వాగ్దానపూర్వకంగా మాట చెప్తున్నాడు. కనుక మన ప్రాణాత్మ దేహాల్ని నిత్య ననకాగ్ని గుండానికి వెళ్ళిపోకుండా తప్పించేవాడు, రక్షించేవాడు, సామర్థ్యము కలిగిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. గనుక ఏ విషయాల్లో కూడా మనము అధైర్యపడకుండా ధైర్యముగా మనం ముందుకు సాగిపోదుముగాక. హల్లెలూయా. సాగిపోదును నా విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యతో. సాగిపోదును నా విశ్వాసమునకు కర్త
పాత అయిన యేసయ్యతో సులువుగా చిక్కులు పెట్టి పాపములు విడచి సాగిపోతును నా విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యతో. ప్రైజ్ ది లార్డ్. మనం సాగిపోవాలి, ఆయన వైపే చూడాలి. శిష్యులారా, మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను. మీరు వెళ్ళండి అంటే నువ్వు లేకుండా మేము వెళ్ళగలమయ్యా, మేము వెళ్ళం అంటుంటే మీరు వెళ్ళండి నేను వస్తానని శిష్యుల్ని పడవెక్కి జాతరగా పంపించేసి యేసయ్య తండ్రితో ఏకాంతంగా గడుపుతూ ఉన్నాడు. ఈ లోపల గల్లీ సముద్రుల మధ్యకి వెళ్ళిన శిష్యులకి తుఫాన్ రేగింది, అల్ల పొంగిపోతున్నాయి, పడవ మునుగుపోవడానికి సిద్ధంగా ఉంది. వీళ్ళు ఇంకా మనం మరణించడం తథ్యం, ఇక మనం అద్దరికి చేరేది లేదు. ఆయనతో ముందే చెప్పాను నేను, నువ్వు లేకుండా మేము వెళ్ళమయ్యా, మీరు వస్తేనే వెళ్తామని. వస్తా అన్నాడు. ఇప్పుడు ఏది ఆయన, అలలు వచ్చేస్తున్నాయి, తుఫాను వచ్చేస్తుంది, గాలి వచ్చేస్తుంది, ఉరుములు ఉరుతున్నాయి, ఇప్పుడేంటి మన పరిస్థితి, ఇక చచ్చిపోవడం ఖాయం, మరణం తథ్యం అని దిగులుతో చిందతో వేదనతో బాధపడిపోతున్న వాళ్ళ కలవరాల మధ్యలో కృంగి విసిగి వేసారిపోతున్న శిష్యుల మధ్యలోకి యేసయ్య సముద్రం మీద నడిచి వస్తున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. సముద్రం మీద ఏం చేసి వచ్చాడు ఆయన, నడిచి వచ్చారు. నడిచి వస్తే చూసిన శిష్యులు భూతం భూతం, నేను భూతాన్ని కాదు, గతాన్ని కాదు, నేను నేనే. శిష్యులారా ధైర్యం తెచ్చుకోండి. అంటే పేతురు చాలా కంగారు మనిషి, చాలా కంగారు. మరి నువ్వే అయితే నువ్వు నడిచినట్టుగా నేను కూడా నడవాలంటే పేతురుతో యేసు ప్రభువుల వారు ఏమన్నారండి, నీ విశ్వాసం నిన్ను నడిపిస్తుంది. పేతురు దిగినాడు అంటే యేసు వైపు చూస్తూ ఉన్నంచి చేపు పేతురు ఏమండి దైవజనుడు, పేతురు యేసును చూస్తూ సముద్రములో నీటి మీద నడిచాడు. ఆమేన్. బైబిల్ రాసుంటుంది గాలిని చూచి. దేన్ని చూసి? గాలి అనగా ఏమండి, విశ్వాసంలోంచి తొలగిపోవటం. గాలిని చూస్తామండి అవిశ్వాసంలోకి వెళ్ళిపోవటం. నిన్ను నడిపించేది విశ్వాసములకు కర్త, నీ కుటుంబాన్ని పోషించేది విశ్వాసములకు కర్త. నేను మిమ్మల్ని కొండ తేనెతోను మంచి గోధుమలతోను తృప్తిపరుస్తాను, ఏ తెగులు మీ గుడారం సమీపించకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని కాపాడుచున్న నేను కొనకను నిద్రపోను అని వాగ్దానం ఇచ్చిన దేవుని వైపు మనం చూడకుండా గాలి వైపు చూడకూడదు. ఏ సమస్య వచ్చినా యేసు వైపే చూడాలి. ఆమేన్. యేసు వైపే చూడాలి. యేసు ఎవరు? యేసు ఎవరండి? సృష్టికర్త. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరంటే నీ కుటుంబాన్ని చక్కటి త్రోవలో చక్కటి మాటలో క్షేమాన్ని కలుగు చేసి ఆరోగ్యం ఇచ్చి నెమ్మది దయచేసి ఒక ఉన్నతమైన అనుభవాల్లో నడిపించే దేవుడు ఆయన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వైపే చూస్తున్నా అని చెప్పు, నువ్వు విశ్వాసములు నడుస్తూ ఉంటాం. గాలిని చూడకూడదు, ఎదిరింటి వాళ్ళని చూడకూడదు, లేకపోతే నామకార్థ క్రైస్తవుల వైపు చూడకూడదు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడకూడదు. భూ ప్రపంచంలో ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు అని బైబిల్లో రాసుంది. ఎవరిని చూడకూడదు? మనమందరం ఎవరిని చూడాలి? యేసును చూడాలి. ఆమేన్. యేసు వైపే చూస్తూ ఓపికతో ఈ విశ్వాస పోరాటములు, విశ్వాస యాత్రలో మనం ఓపికతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే మన ముగింపును ఆయన మహిమకరంగా మారుస్తాడు. మన ప్రాణాత్మ దేహంలో మనం దక్కించుకుంటాం. ఈ కీడు, ఈ అపాయం రాకుండా, ప్రాముఖ్యంగా నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోకుండా మనల్ని తప్పిస్తాడు, కాపాడుతాడు. మనం
ప్రాణాత్మ దేహాలు మనం దక్కించుకుని మోక్షపురానికి వెళ్ళేటట్టుగా ప్రభు చేస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా మనకు కనబడుతుంది. కనుక నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఓపిక ఓర్పు కలిగి మనం జీవించాలి. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చక్కటి మాట చెప్తున్నారు. ఒక ఉపమానాన్ని, ఒక వ్యవసాయకుడు విత్తనాలు జల్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, మరికొన్నేమో రాతి నేల పడ్డాయి, మరికొన్నేమో ముండ్ల పొదలో పడ్డాయి, మరికొన్నేమో మంచి నేలను పడ్డాయి. ఆమేన్. అప్పుడు శిష్యులు యేసు ప్రభువులాడు, ఏంటయ్యా ఈ దీని పరమార్థం అంటే, త్రో పక్కన ఉన్నవారు ఎవరంటే, త్రో పక్కన పడిన విత్తనాల్ని పోలిన వారు ఎవరంటే, వాక్యం వింటారు రక్షణ పొందరు, రక్షణ పొందాలని అనుకుంటారు, కానీ ఆ వాక్యము అపవాది వారిలో నుండి ఎత్తుకుపోద్ది కనుక వాళ్ళు రక్షించబడలేరు. ఇది త్రో పక్కన ఉన్న వారి యొక్క అనుభవం. రెండవదిగా మనం బైబిల్లో చదువుతుంటే ఈ మాట లూకాసు వార్త 8:12-15 వరకు మనం చదివితే చక్కగా రాస్తుంటుంది, మీరు వినండి, తర్వాత చదువుదురు. కానీ త్రో పక్కన ఉన్నవారు ఎవరంటే, రక్షణ పొందాలనుకుంటారు కానీ ఆ వాక్యం అనే విత్తనాన్ని అపవాది ఎత్తుకుపోయిన కారణం చేత వాళ్ళు రక్షణ పొందలేరు. త్రో పక్కన విత్తనాన్ని పోలిన అనుభవం కలిగిన వారు. రెండవదిగా మనం చూస్తూ ఉంటుంటే రాతి నేల పడిన వారు ఎవరంటే, రాతి నేల విన్న వెంటనే అబ్బా ఏమి చెప్పాడు భాష గారు వాక్యం, బాగా సంతోషిస్తారు, బాగా ఆనందిస్తారు. వాక్యం విన్నప్పుడు బాగా సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఎక్కడ పడిన విత్తనం ఇది? రాతి నేలను పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరంటే, వాక్యం వింటారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు. కాస్త శోధన వచ్చిందంటే, ఆమే, కాస్త ఇబ్బంది కలిగిందంటే, ఏమండి వారికి వేరు లేనందున, పునాది ఫౌండేషన్ లేనందున వారు తొలగిపోతారని రాస్తుంది బైబిల్లో. రాతి నేల పడిన విత్తనానికి వేరు ఎలాగొస్తుంది? మట్టి ఉంటే కదా వేరు వచ్చేది, మట్టి ఉంటే కదా చెట్టు ఎదిగేది. రాతి నేల పడిన విత్తనం పోలిన వారు ఎవరంటే, వాక్యం విన్నప్పుడు సంతోషిస్తారు, ఆనందిస్తారు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అంటారు. కాస్త శోధన వచ్చేప్పుడు, కాస్త కష్టం వచ్చేప్పుడు, కాస్త ఇబ్బందులు చేసినప్పుడు, వాక్యం లేదు, గీక్యం లేదు, పాస్టర్ లేడు, గెస్ట్లు లేడు, ఈ శోధన కాలం మందు వాళ్ళు తొలగిపోతారని బైబుల్ చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. ఇక మూడవదిగా ముండ్ల పొదల్లో పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరంటే, ప్రిలారా తిండి వలనను, అహిక విచారముల వలనను, ధన భోగముల వలన, దేని వలన? ధనభోగం. సుఖం అనిపించడం తప్పు కాదండి, మంచి ఫుడ్, మంచి ఆహారం తీసుకోవాలి, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి, పడుకోవటానికి ఒక మంచి మంచం ఉండాలి, అన్ని వసతులు ఉండాలి. సుఖపట్టం మంచిది కాదని బైబిల్ చెప్పట్లా, సుఖభోగాల వైపు వెళ్ళకూడదు. ఆమేన్. సుఖభోగముల యందు వాంచగలిగిన వారు బ్రతికి ఉన్న సచ్చిన వాళ్ళని సామెతల గ్రంథములో రాసి ఉంటుంది. సుఖభోగముల యందు మనం వాంచగలిగి ఉండకూడదు. సుఖభోగముల యందు వాంచగలిగిన వారికి దరిద్రత లేమి కలుగుతుందని మరొక చోట రాసింది. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఐక విచారాల వలన, ధన భోగముల వలన ఈ ముండ్ల పొదల్లో ఉన్న అనుభవం ఏంటంటే, ఆ ఐక విచారాలు, ఆ ధనభోగాలు వీళ్ళ ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేకుండా అవి ఏం చేస్తున్నాయి, వాటిని అణిచివేస్తున్నారు. వాళ్ళు అణిచివేయబడతారు అట్లాంటి అనుభవాలు కలిగిన వారు. ఇక నాలుగవది ఉందే, మంచి నేలను పడిన విత్తనమును పోలిన వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే, ఏమండి యోగ్యమైన మంచి ఏమండి ప్రవర్తన కలిగిన వారై వాక్యమును అవలంబించుచు ఓపికతో ఫలించువారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. యోగ్యమైన మంచి మనస్సు కలిగి ఏమండి వాక్యమును అవలంబించుచు ఓపికతో ఫలించువారు.
అంటే ఎవరు పలిస్తారు? వాక్యాన్ని విన్నప్పుడు కాస్త బాధ కలుగుతుంది. ఏయ్, నువ్వు మోసాలు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, రహస్యకరమైనది ఏది నీ జీవితంలో ఉండకూడదు. ఒక్కొక్కసారి వాక్యం మనల్ని పొడుస్తుంది, మనకే తగులుతుంది, తగులుతుంది. ఒక ఆయన కానుకిద్దామని వచ్చాడండి, 1500 రూపాయలు తెచ్చాడు. అది కోపం ఎక్కువ. దేవుడు ఆ రోజు కోపం గురించి చెప్పాడు. కోపావేశులై ఉండకూడదు. కోపిస్తాడా, నీ కోపం మానుకో, నీ అలవాట్లు విడిచిపెట్టా అంటే నా గురించి చెప్తాడు పాస్టరు, నేను 1500 తెచ్చాను ఇద్దామని, ఇవ్వను అని తీసుకుపోయాడండి. మరి తీసుకుపోయా బతికాడంటే షుగర్ జబ్బు చచ్చిపోయాడు. నిజమండి, నిజం. నేను చూసి కళ్ళ నా కళ్ళ చూశాను. నేను ఎందుకు ఇష్టం చెప్తున్నానంటే వాక్యం మనల్ని పొడుస్తుంది. అయ్యలారా, వాడు వాక్యాన్ని పెంతుకోస్తూ పండుగ దినాన పేతురు ఆత్మావేశ్యుడై ఆత్మ ప్రేరేపణ చేత దేవుని వాక్యం వాడికి ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారందరికీ వాక్యం చేత పొడవబడ్డారు. ఆమేన్. వాక్యం వాళ్ళ హృదయాల్లో గుచ్చుకుంది. గుచ్చుకున్న వెంటనే వాళ్ళు ఏమన్నారు? అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలి? అప్పుడు పేతురు గారు అంటారు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురుగాక. ఆమేన్. మంచి నేలను పడిన విత్తనాన్ని పోలేవారు ఎవరంటే ఊపికతో ఫలించువారు. ఆమేన్. కాస్త కష్టం వచ్చింది, కాస్త శ్రమ వచ్చింది. ఇస్సాక్కి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, గెరార్లో నుండి ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఈ దేశంలోనే ఉండు. ఆమేన్. దేవుడు ఏం చెప్పాడు? ఈ కష్టాన్ని ఓర్చుకో, ఈ కష్టాన్ని అనుభవించు, కాస్త శ్రమ వచ్చిందని కంగారు పడొద్దు. నీ జీవితాన్ని సుఖమయంగా మార్చబోతున్నాను. ఆమేన్. నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాను, నీ కుటుంబాన్ని అంతకంతకు అభివృద్ధి పరచబోతున్నానని ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆ మాటలు, ఆ సంభాషణ, దేవునితో సంభాషణ పూర్తయిపోయిన వెంటనే ఆ చరిత్రలో మనం ఆది కాండంలో చూస్తాం. మీరు చదవద్దు, వినండి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై, హల్లెలూయా, విత్తనం వేసి 100 అంతల ఫలమును పొందేను. ఆమేన్. వాక్యమును వినాలి, విని దాన్ని అవలంబించాలి. ఏ మనసుతో? దుష్ట మనసుతో కాదు. కాస్త ఈ మనస్సు స్టెబిలిటీ ఉండదు కొంతమందికి, స్థిరమైన మనసు ఉండదు. అందుకే దావీదు అంటారు, స్థిరమైన మనసును నాలో దేవా నూతనముగా పుట్టించయ్యా. ఆమేన్. స్థిరమైన మనసు ఉండాలి. ఈరోజు ఒక రకంగా, రేపు ఇంకొక రకంగా మారిపోకూడదు. సత్యపోయేటంత వరకు విశ్వాసములోంచి తొలగిపోకూడదు. ఆమేన్. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉంది. హల్లెలూయా. దైవజనుడు మీ కళ్ళ ఎదుట నిలబడి ఉన్నాడు. దైవికమైన స్వస్థతను అనుభవించండి. అనుభవిస్తూ చెప్తున్నాడు కనుక ఆ విశ్వాసాన్ని మీరు అవలంబించాలి. ఆమేన్. ఇన్ని సంవత్సరాలు ఆయన విశ్వాసం మీద ఆధారపడి దైవజనుడు మనకు ప్రకటిస్తున్నాడు, బోధిస్తున్నాడు కనుక అదే విశ్వాసములో మనం అవలంబిద్దాం. యోగ్యమైన మంచి మనస్సు కలిగిన వారమై అనుసరిద్దాం అనే ఆ దృఢమైన విశ్వాసంతో ఎప్పుడైతే మీరందరూ కొనసాగుతారో, మనమంతా కొనసాగుతాము, ఆ ఓపిక, ఓర్పు, సహనము మన జీవితాల్లో ఎప్పుడు కలుగుతా వస్తాయో, అప్పుడు మనం ఏమవుతామంటే బహుగా ఫలించుదుముగాక. ప్రైజ్ ద లార్డ్. అలాంటి ఫలభరితమైన జీవితాలుగా ఇస్సాకు వలె, ప్రియులారా, యోసేపు వలె ఫలించుడు కొమ్మగా చేసి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఉన్నతమైన అనుభవాల్లో నడిపించుటకు శక్తి గల దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నిజమండి, ఫలభరితంగా మారుస్తాడు. ఇలా నేను ప్రకటిస్తున్న నేను ఒకప్పుడు షోణ తాగటప్పుడు నాకు డబ్బులు లేవు. ఒకే వైట్ డ్రెస్, రెండో డ్రెస్ లేదు, ఇంకా
నాకు తెలుసు నా బాధ ఏంటో, నా కష్టం నేను ఎప్పుడు మర్చిపోను. అందుకే ఎవరైనా వస్త్రం లేకపోతే నాకు చాలా బాధ, నావైనా ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసండి. అట్లాంటి దీన స్థితిలో నుండి, ఈన స్థితిలో నుండి ఆయన ఒక ఫలభరితమైన వ్యక్తిగా మన జీవితాల్ని ఎప్పుడు మారుస్తాడంటే ఓపికతో కనిపెట్టాలి. ఆమేన్. విశ్వాసముతో కనిపెట్టాలి, ధైర్యముగా సాగిపోవాలి. విశ్వాసమును కర్తయు, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ సాగిపోవాలి. ఎవరి వైపు చూడకూడదు. నువ్వు నా వైపు చూడకూడదు, ఇంకొకరి వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూస్తే మనం పడిపోతాం, చెడిపోతాం, పాడైపోతాం, అవిశ్వాసపు అనుభవాల్లోకి వెళ్ళిపోతాం. ఎవరి వైపు చూడకూడదు. మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో ఒకే ఒక ఆయన ఉన్నారండి, సెయింట్ పాల్ గారు. ఆయన మాట అన్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. దానియేలు అనలేదు, ఇర్మియా అనలేదు, ఏమండి అపోస్తులలో ఎవరు కూడా అనలేదు. ఆ ఒక్క మాట పౌలు గారే ధైర్యంగా చెప్పగలిగాడు. ఆమేన్. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్లా మన విశ్వాసములో, విశ్వాస యాగములో మన జీవితాల్లో అంతకంతకు అభివృద్ధి పొందుతూ, అభివృద్ధి పథకంలో నడిపించబడుతూ సాగిపోవాలని ఈ లేఖన భాగాలు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. మనం ఫలభరితమైన జీవితాలతో ముందుకు సాగుతామనే సంగతి ఈరోజు వరకు వాస్తవాలుగా మనకు కనబడుతుంది. బైబిల్లో మరొక చాటు చూస్తుంటే, మనము ప్రిలారా ఒక వ్యవసాయకుడు విత్తనాలు వేసి విలువైన భూఫలము కొరకు వర్షం కురవాలని ఏం చేస్తాడు? ఓపికతో కనిపెడతాడు. యాకోబు పత్రిక 7:8 వాక్యాలు చదవండి. 5వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు. ఓపిక కలిగి ఉండండి. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షం కొరకు సమకూడు వరకు కురిసేటంత వరకు, సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఆ వర్షం కొరకు కనిపెట్టుకుని ఉంటాడు కదా. ప్రభు రాక బహు సమీపంగా ఉంది కనుక మీరును ఓపిక కలిగి ఉండు. పళ్ళు బయటకు వస్తున్నాయి అంటే నిజమా అని ఏమంటాడు ఆయన. వాళ్ళనే మాటలు ఇంకా నీరసపడిపోయినట్ట ఆయన. సర్లే మీరు చెప్పేది బాగున్నది, వెళ్ళండి, మెస్సులో భోజనం పెడతారు, తినేసిపోండి అన్నాడంట. ఇంకో మరుసటి రోజు ఇంకో గుంపు వచ్చిందంట చూడటానికి. ఓ చాలంట, అసలు మీరేంటండి, అసలు మహారాజు బిడ్డ ఉన్నవు. ఆమేన్. అసలు మీకు రోగం రావటం ఏంటి? అది వచ్చినా నిలబడుతుందా అని ఆజ్ఞాపించిన వెంటనే ఆ తెగులు మీలో నేను తొలగిపోవునుగాక అని విశ్వాసంతో కూడిన అనుభవాలు ఈశ్వరుని గారికి చెప్తుంటే ఉన్న రోగం అప్పుడే పోయిందంటే చప్పట్లో కొట్టండి గట్టిగా. ఆమేన్. అంటే ఏదైనా సరే సందేహంగా చెప్పకూడదు, విశ్వాసంతో చెప్పాలి. 3 కొడుకులు వచ్చేసారు, 2 కూతుర్లు వచ్చేసారు, 2 కోడళ్ళు వచ్చేసారు, అవండి 2 అల్లుళ్ళు వచ్చేసారు, ఇక రేపా మాపా సమాధిలో పెట్టాలి ఇన్ని అనుకుంటున్నారు అంటున్నాడు. గుంటూరు హాస్పిటల్లో నిజమండి జరిగిన చరిత్ర చెప్తున్నా. నేను పోయి ఏంటనే బంధువులు గారు మీరెక్కడ సజ్జిపోతారండి, మీరు సావరో బతుకుదురుగాక అంటే అందరూ వచ్చారు. ఇంకా కార్యక్రమం చూడాలి, పెట్టి సిద్ధం అందరూ వచ్చేసారు. నేను అట్లాగే విశ్వాసంతో చెప్తా. ఆ రోజున అక్కగారు ఉన్నారు, మీరక్కగారు, అక్కను కూడా తీసుకెళ్ళి అయ్యగారికి ప్రార్థన చేయించాను. మీరు లేగిస్తారు పంతులు గారు, మందిరం కడతారు, మిమ్మల్ని దేవుడు తీసుకువస్తాడు ఇంటికంటే. తీసుకువస్తారా భాష గారు? నేను గనక ఇంటికి వస్తే మందిరం నేను ఒక్కడనే కడతాను. ఆమేన్. ఎవరు నయాపాసే ఒక్కరు, నేనే కడతాను అన్నాడండి. ఇక అలాగ అన్నామండి, దేవుడు ఎందుకు చంపేస్తాడు? లేపాడు దేవుడు. ఆమేన్.
విత్ఇన్ 3 డేస్లో ఇంటికి వచ్చాడు. బీరకాయ ఎప్పుడేసి అన్నం తిన్నాడు, రాగ్గాయ సాగాడు. విత్ఇన్ 10 డేస్ లోపలనే నాకు నా చేతిలో 3.5 లక్షల చేతులు పెట్టి మందిరం కట్టమన్నాడు. సందేహించకూడదండి, చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు బ్రతుకుతావు. ఆమెన్. నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది, ఈ సాక్ష్యం మీకు చెప్పాలి. ఆ పిల్ల వాళ్ళ కొడుక్కి యాక్సిడెంట్ అయింది, ఎముక విరిగిపోయి. డాక్టర్లు అన్నారు ఎముకి కట్టేసాము, ఇది అతక్కపోతే వచ్చే వారం రండి, 5 రోజులకి మందులు ఇస్తున్నాము, ఇది అతక్కపోతే అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలి అన్నారండి. నాకు తెలిసింది ఆ సంగతి, ప్రభువా వాడికి ఆపరేషన్ పడకూడదు, నువ్వు దైవ సేవకుని ప్రార్థన ఆలకించేవాడివి, సేవకుని నోటి మాటను రూఢిపరిచే దేవుడివి, ఇలాగే ప్రార్థన చేస్తా. వాళ్ళు ఇంటికి వచ్చారండి, ఇంటికి వచ్చిన వెంటనే నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి, అమ్మా బ్రదరు మీ అబ్బాయిని మీరు మళ్ళీ హాస్పిటల్కి ఈ వారం తీసుకెళ్ళదు, ఈ వారానికి అతుక్కోదు అది. ఇప్పుడు డాక్టర్ చూసి ఏమంటా అంటే, ఇటుకి ఆపరేషన్ చేయి 1 లక్ష రూపాయలు అవుద్ది. 1 లక్ష రూపాయలు కాదు, 2 లక్షలు అయినా పర్వాలా, డబ్బులు పెడతాం. ఎముక్కి ఆపరేషన్ అంటే ఇక్కడ కోసేస్తారు, కోసి మళ్ళీ దానికి సుత్తి పెట్టి స్క్రూలు బిగిస్తారు, రాడ్డా ఎంత బాధ. 6-7 నెలలు ఇంట్లో కూర్చోవాలా. నేను చెప్పాను వాళ్ళకి, ఈ వారం మీరు హాస్పిటల్కి పోవద్దు, ఇంకొక వారం మెడిసిన్ తెచ్చుకోండి, 15 రోజుల తర్వాత పోండి. ఆమెన్. దేవుడు చెప్తున్నాడు నాకు, మీ కొడుక్కి ఆపరేషన్ పడదు. ఆమెన్. ఎముకను నా దేవుడు కట్టునుగాక. ఆమెన్. సందేహించకుండా. వాళ్ళ నాన్నకి ఎంత అంటే నేను ఏం చెప్తే, ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు పండించేస్తాడు, అంత నమ్మకం నా మాట అంటే. నిజం చెప్తున్నా నేను. అలాగా నేను అడుగుతానా? అడగను, అవసరమైతే చెప్తా. అడగకూడదు, ఇచ్చేస్తున్నాను అడిగితే ఉంటుందా, విలువ ఉంటుందండి? ఇస్తున్నాడు అత్త, ఆ మామగారు పెడుతున్నాడని తెచ్చుకున్నాం అనుకో, విలువ ఉంటుందా? మాంసము తినే అల్లుడు నువ్వు బుద్ధి లేనోడు వెంటనే అంటారు ఊళ్ళో వాళ్ళంతా. మామగారు ప్రేమిస్తున్న పక్కింటి వాళ్ళు ఏమంటారు, ఈడేంటి ఈడిని గొలుగుతూ మొత్తం కిలకత తింటున్నాడు అని చాలా చెప్తూ ఉంటారు. అనవసరమైన మాటలన్నీ పడుతూ ఉంటాయి. కనుక మనం ఎవరి మీద ఆధారపడకూడదండి. ఆమేన్. యేసు మీదే ఆధారపడాలి. హల్లెలూయా. యేసయ్య పేదరికము రాకుండా మనల్ని పోషించే దేవుడు. ఆమేన్. ఆశ్చర్యకాలు చేస్తాడు. అలా మీరు చెప్తున్నారు కదా, ఖచ్చితంగా నేను హాస్పిటల్ తీసుకెళ్ళను మీరు చెప్తున్నారు, ఇక నేను తీసుకెళ్ళను, ఈ వారం నేనే బస్సుకి వెళ్ళి మళ్ళీ మెడిసిన్ తెస్తాను ఇంకో వారానికి. నేను మళ్ళీ అది కూడా చెప్పా, కుర్రాడిని రావటానికి బాధగా ఉందండి, రాలేకపోతున్నాడు, ఏడుస్తూ నేను రానని చెప్తున్నాడు, ఈ వారం మందులు ఇవ్వండి, వచ్చే వారం తీసుకొస్తానని చెప్పు. ఆ సలహా కూడా నేనే ఇచ్చాను, అలా చెప్పమని చెప్పాడు. అలాగే మందులు ఇచ్చాడండి. 16 రోజుల తర్వాత తీసుకెళ్లారు. నీ ఎముక కట్టబడింది, ఇక ఆపరేషన్ పడదు నీకు, చప్పట్లో కొట్టండి గట్టిగా. ఆమేన్. దేవుడు ఓ మాట చెప్తుంటే దాన్ని సందేహించకూడదు, సందేహించకూడదండి. ఈ ముక్కులోంచి శ్వాస రావట్లా ఒక చెల్లెమ్మకి, ఆ చెల్లి పేరు లక్ష్మి, భయంకరమైన తాగుబోతుడు మా అత్త, పేదస్థితి దీనస్థితి, శ్వాస రావట్లా ఈ ముక్కులోంచి నాట నోట్లోనే పీల్చుకుంటుంది గాలి. అట్లాంటి దుర్బలమైన పరిస్థితుల్లో ఏడుస్తూ కన్నీళ్ళు వేడుస్తుంది. ఏం కదమ్మా, ప్రభు నిన్ను బాగు చేస్తాడు, ప్రభుని స్తుతిస్తూ ఉండు, నీ ముక్కులో ఉన్న కొయ్యి కండల్ని నా దేవుడు కరిగించునుగాక. ఆమేన్. కరిగిపోతాయి. నువ్వు నమ్ము, విశ్వసించు, ప్రార్థన చేసుకో, సందేహించొద్దని చెప్పిన 2 వారాల తర్వాత ఆత్మతో సత్యంతో 2 చేతులు పైకెత్తి ఆరాధిస్తూ ఉందండి లక్ష్మమ్మ. ఏమైందో మనకు తెలియదండి. ప్రభు హస్తం వచ్చి ఆ ముక్కును ముట్టాడని దేవుడు, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళలేక కాదు, డబ్బులు లేక, భర్త భయంకరమైన తాగుబోతుడు, డబ్బులు ఏయి మరి, పిల్లల్ని చూసుకుంటుంది, ఆ పిల్లలకి సరైన బట్టలు ఉండవు, దీనస్థితి, దీనస్థితి.
మా ప్రభు బాగు చేస్తాడు, నిన్ను ప్రభు అద్భుతం చేస్తాడు, ప్రభును స్తుతిస్తా ఉండని చెప్తే 2 వారాల తర్వాత ప్రభుని వర్షిప్లో ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నప్పుడు ప్రభును స్తుతిస్తూ ఉందండి. విచిత్రమైన సంగతి ఏంటంటే ప్రభు హస్తం వచ్చి ఆ ముక్కును అలా తాకి వెళ్ళిపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. తర్వాత నోట్లోంచి గాలి పీల్చుకోవట్ల, ముక్కులోంచి గాలి వచ్చేస్తుంది, చెప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. వాళ్ళ మందిరం పక్కనే ఉండేవారు ఖమ్మం జిల్లాలో. ఎన్ని మర్చిపోనండి నేను, దేవుడు చేసిన ఉపకారాలు మేలులు మన జీవితాల్లో పొరపాటున మర్చిపోకూడదు. కృతజ్ఞులమై దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ప్రభు మార్గాల్లో సాగిపోవాలి. ఇంకొక మాట చదవండి, ఇంకొక మాట చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 2:6-7 వాక్యాలు చదువుదాం. చదవండి, చదువుదాం. స్తోత్రం. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ప్రతి వానికి ఏమాత్రం సందేహం లేదండి. ఎవరైనా సరే, ఏ దేశం వాళ్ళైనా, ఏ రాష్ట్రం వాళ్ళైనా, ఏ జిల్లా వాళ్ళైనా, ఏ పేట వాళ్ళైనా, ఏ తెగకు చెందిన వారైనా, క్రైస్తవులే, కులం లేదు, క్రైస్తవ మతం కాదు, క్రైస్తవ్యం అనేటువంటిది ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దగలిగేది. ఆమేన్. మనిషిని తిన్నని మార్గాల్లో నడిపించేది క్రైస్తవ్యం. ప్రతి వాణి వాణి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. సత్క్రియను ఓపికగా చేయుచు, సత్క్రియలను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవ ప్రభువు నిత్య జీవమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇప్పుడు నీకు నాకు నిత్య జీవం కావాలంటే నిత్యము జీవించే జీవితం. ఇదేంటండి పాస్టర్ గారు, నిత్యము జీవిస్తారా మీరు అంటే, దీని భౌతికంగా ఇక్కడ చనిపోతాము, ఆత్మ సంబంధంగా పరలోకంలో జీవిస్తాము. హల్లెలూయా. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణము లేదు. ఈ ఆత్మ పరమాత్మలో లీనమైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరములో ఉన్న ఆత్మకు పరమాత్ముల్లో లీనమవ్వాలంటే మనం ఏం చేయాలంటే సత్క్రియలను ఓపికగా చేయాలి. ఆమేన్. కొన్ని మంచి క్రియలు చేయడానికి మనకి ఏం కావాలి? ఓపిక కావాలి. మంచి క్రియలు చేయాలంటే మనకి ఇష్టం ఉండదండి. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, తాగుతానంటే 1,000 రూపాయలు ఖర్చు పెడతాడు. పిల్లలు 4 ఆ ఇంట్లో ఉన్న పేదోడికి ఒక 200 రూపాయలు ఇయ్యా, బియ్యం పట్టుకెళ్తాను, ఇంట్లో పిల్లలకి భోజనం అంటే రూపాయి ఇవ్వడు. డబ్బులు ఏమని రా, నువ్వు నాతో పాటు తాగుతానని చెప్పు, నీకు ఫ్రీగా పోయిస్తా అంటాడు. మంచి క్రియలు చేయడానికి మనసు రాదు. సత్క్రియలను, మంచి సత్క్రియ అనగా మంచి కార్యాలు, మంచి క్రియలు ఇలారా మనం ఎలా చేయాలంటే ఓపికగా చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మందిరానికి ప్రోత్సహించడం అది సత్క్రియ చెడ్డక్రియ? మంచి కార్యం. మంచి కార్యం చేయడానికి మనం ప్రేరేపించబడాలి, ప్రోత్సహించబడాలి. సత్క్రియలను ఓపికగా చేయవారికి ఆయన ఏమండి అక్షయతను, ఘనతను, మహిమను వెదకు వారికి ఆయన నిత్య జీవమును అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు, పరలోక వాసులుగా చేయునుగాక. మనందరినీ కూడా పరవశుల్ని చేస్తాడు ఆయన. ఆమేన్. ఎప్పుడు చేస్తాడండి? యేసు ప్రభు పుట్టినప్పుడు సింతలేదిక అని పాట పాడితేనా? ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు రిజిస్టర్ పండుగ కాదు, ఈస్టర్ పండుగ. సమాధులకు 0 వేస్తేనా? ఏమండి, కాదు. సత్క్రియలను చేయాల. ఆమేన్, హల్లెలూయా. సత్క్రియలు చేయాలండి. నాన్న చచ్చిపోయాడు, 13 ఏటపోతులు, దమ్ము బిర్యానీ, బతుకుండగా అంత అన్నం పెట్టినాడు కాదు వీడు, దరిద్రుడు. చచ్చిపోయి ఎందుకు రా 13 ఏటపోతులు, నాకు అర్థం కాదు. బతుకుండగా అంత అన్నం పెట్టినాడు కాదు. మళ్ళీ ఆడి కాపులో ఒక ముసలాన్ని పెట్టేశాడు. మా నాన్నకి టైం ప్రకారంగా బెళ్ళయ్యి, టైం ప్రకారంగా అరుకు పట్టించు, ఆడు టైం ప్రకారంగా వేయకుండా టైం తప్పి చేశాడు, ఆడు గుడుక్కుమన్నాడు.
అర్థమైందండి నా ప్రియ సంగమ దేవుని బిడ్డలారా. టైం ప్రకారంగా ఇంకొకటి అండి, అట్లాంటి పరిస్థితులు మన జీవితాలు ఉండొచ్చా? మంచి క్రియలు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మనం సమాధిలోకి వెళ్ళేటంత వరకు మరిచిపోకూడదు. ఆమేన్. తల్లిదండ్రుల్ని సన్మానించాలంటే సాల్వ కప్పాలనా? దండే స్పండి మనం కాదు కాదు, వాళ్ళకి అంత అన్నం పెట్టాలి. చలేస్తే ఓ దుప్పడు కొనిచ్చి, సోలాపూర్ దుప్పడు కొన్ని కప్పాలి. అంతేగాని వాళ్ళు ఎక్కడ ముసల్లో అక్కడ ఎక్కడుంటే ఏమైంది అనుకోకూడదు. ఆదరించాలి, క్రీస్తు ప్రేమను పంచాలి. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మనల్ని చేయటానికే 2019 క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కల్వరి సిలువలో నీ కోసం నా కోసం బలి అయిపోయారు, తమ్మును తామును సిలువకు అప్పగించుకున్నారని లేఖనం చెప్తుంది. దేని కొరకు సిలువైపడ్డాడు అయినా? సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలముగా మనందరినీ చేయు నిమిత్తమై. హల్లెలూయా. ఎందుకు సత్క్రియలు మనం ఆసక్తిగా చేయాలని? సత్క్రియలను ఓపికగా చేసేవారికి ఆయన మహిమపరచబడతాడు, ఆయన అక్షయులుగా మారుస్తాడు, ఆయన వారిని ఘనపరుస్తాడు. ముగింపు ఏంటంటే నిత్య జీవమును అనుగ్రహిస్తాడు. ఆమేన్. మనమంతా నిత్య జీవానికి వారసులమవుతాం. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, మోకరించండి, అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏసయ్యా, 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 సత్క్రియలు ఓపికగా చేస్తానయ్యా. విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించువాడవైన నీ వైపు చూస్తూ ఓపికతో ఈ పందెపు రంగములో పరిగెత్తే కృపివ్వండి. ఆ కృపివ్వండి, ఆ జ్ఞానం ఇవ్వండి. ఏసయ్యా, మా ప్రాణాత్మ దేహాల్ని మమ్మల్ని మేము దక్కించుకోవటానికి సహాయం చేయండి. అయ్యా, మీ నామాన్ని బట్టి మమ్మల్ని జనులు దూషిస్తారు, హింసిస్తారు, ద్వేషిస్తారు. అయ్యా, అయినా మా తల వెంట్రుకలు ఒక్కటైనా నశించిపోదని, ఒక్కటైనా పాడవదని లేఖనాల్లో మీరు సెలవిస్తూ వస్తున్నారు. ఏసయ్యా, ఓపిక, 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 ఓపిక. త్రో పక్కన పడిన విత్తనాన్ని పోలిన వారం కాదండి, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాన్ని పోలిన వారం కాదండి, మంచి నేలను పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును అవలంబించుచు, అనుసరించుచు, ఓపికతో ఫలించువారు. ఓపిక కలిగిన ఉన్నప్పుడు నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను, నీ కుటుంబాన్ని నా యేసు ఫలభరితంగా చేయబోతున్నాడు, ఫలభరితమైన కుటుంబాలుగా మార్చబోతున్నాడు. ఇదిగో ఇస్సాకు, నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు, లోకములోకి వెళ్ళొద్దు, పాపములోకి వెళ్ళొద్దు, ఈ గెరారులో ఉండు అని ఇస్సాకుతో దేవుడు చెప్పినప్పుడు ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలాన్ని పొందాడు. ఓపిక, ఓపిక, ఓపిక. అయ్యా, ఓర్పు దయచేయండి ఆయన, ఓర్పు. గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా నువ్వు కాపాడొద్దని లేఖనాలు చెప్తున్నాయి. ఓర్పు అనే విత్తనము చాలా చేదుగా ఉంటుంది. ప్రిలారా, ఆ విత్తనాన్ని పాతి పెట్టినప్పుడు, అది మొలకెత్తి చెట్టు వృక్షమైనప్పుడు దాని ఫలములు ఎంతో తీయగా ఉంటాయి, ఎంతో తీయగా ఉంటాయని లేఖనాలు చెప్తున్నాయి. అయ్యా, నాకు ఓర్పు దయచేయి, ఓపిక దయచేయని అందరూ ప్రార్థన చేసుకోండి. మీకోసం ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఓపిక దయచే, ఓపిక దయచే, ఓపిక దయచే, దయచే, దయచేని అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రార్థన, ప్రార్థన.